ఓ నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో గత 3 రోజులుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగర వైభవంగా జరుగుతుంది. ఈరోజు 4వ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసినటువంటి యాగశాలలో చండీ యాగం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అట్లాగే ఈ రోజుకు సంబంధించినటువంటి చండీ పారాయణ, అట్లాగే మూల మంత్ర జప అనుష్ఠానాదులు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే ప్రాతకాలంలో ప్రత్యేకంగా మనం ఈసారి ఏర్పాటు చేసినటువంటి శ్రీచక్ర నవావరణార్చనలో భాగంగా బాలపూజ అనేటువంటి బాలపూజ కార్యక్రమం కూడా ఈరోజు జరిగింది. అనంతరం వచ్చినటువంటి ఉభయదాతలందరూ కూడా కంకణబద్ధులై గణపతి పూజ పుణ్యాహోత్రం చేసుకొని ఈ రోజున చండీ యాగం పూజ చేసుకున్నారు. ఈరోజు అమ్మవారు వ్యాఘ్ర వాహనం పైన కూష్మాండ దుర్గా స్వరూపంగా అమ్మవారి ఈరోజు దర్శనం ఇవ్వడం అనేటువంటిది విశేషం. మనకి ఉండేటువంటి 9 దుర్గాలంకారాలలో ప్రధానంగా ఈ యొక్క 4వ అవతారం కూష్మాండ దుర్గా అంటారు. అంటే ఈ యొక్క సమస్త చరాచర సృష్టిని కూడా ఒక బంతి ఆకారంలో తన యొక్క చేతిలో తీసుకొని రాక్షస సంహారానికి సిద్ధమయ్యేటువంటి ఆ యొక్క స్వరూపంగా అమ్మవారిని కూష్మాండ దుర్గా అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి కూష్మాండ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారిని ఈరోజు దర్శనం చేయడం వల్ల సకల విధమైనటువంటి భయములు కూడా తొలగుతాయి. సర్వ కార్యాల్లో కూడా మనకి విజయాన్ని ప్రసాదించేటువంటి తల్లిగా ఈ తల్లిని కోరడం జరుగుతుంది. అట్లాగే మూలమూర్తిగా ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారికి ప్రాతకాలం నుంచి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు అర్చనలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు మిగిలిన 6 రోజులు కూడా విశేషంగా క్షేత్రానికి తరలివచ్చి ఇక్కడ జరిగేటువంటి పూజా వైభవాన్ని తిలకించి లోక కళ్యాణార్థం జరిగేటువంటి పూజ కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పగా పాల్గొని క్షేత్రానికి ఇచ్చేసి అమ్మవారి వైభవాన్ని చూసి అమ్మ దయను పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను.